దెయ్యం భూతాన్ని మోసం చేస్తావా? హలో, ఇది ధనలక్ష్మి. యా ధనలక్ష్మి. యా నేను బాలాజీని. బాలాజీని. బాలాజీ. యా హాయ్. వాట్ ఎ సర్ప్రైజ్. ఎన్నేళ్ళైంది నీ గొంతు విని? అవునా, నాకు అలాగే ఉంది. అవును, నెంబర్ ఎవరిచ్చారు? నీ ఫ్రెండ్ నీతో. నీతోనా? అవును. ఏ, ట్రైన్ మిస్ అయ్యాను. అయ్యో, ఏం పర్లేదు, బయలుదేరుతాను. అయినా నీ ఫోన్ కాల్తో ఈ జర్నీలో పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. కానీ నువ్వు ఫోన్ చేసి మనం కలుసుకునేప్పుడు ఉండే థ్రిల్ని తగ్గించేసావు. సరే, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. తనా, బాలాజీనా? నేను చెప్పలా, నాలాగే నా బాలాజీ కూడా వెయిట్ చేస్తుంటాడని. చూసావా, నా నమ్మకమే నిజమైంది. నేను కలుసుకోబోతున్నా అరవింద్. నేను అర్జెంట్గా కలకత్తా వెళ్ళాలి, ప్లీజ్ హెల్ప్ చేయవా? టైంకి హెల్ప్ చేసావు, థ్యాంక్స్ అరవింద్, బాయ్. One ticket to Kolkata. Come on. इसको चेक करो, क्या है ये? क्या है ये? कौन है तुम? कहाँ से? मुंबई से या दिल्ली से? देखने में इतना खूबसूरत लगते हो, ऐसा धंधा करने में शर्म? అమ్మాయికి ఏం తెలియదు సార్, వీడియా బ్యాగ్ పెట్టింది. ఆ అమ్మాయి నాతో వచ్చింది సార్, చెప్పరా? రామ్ సింగ్ కా కేస్ మే తో ముస్లిం యహీ హై, సాలా ఇస్కో తో 6 మహీనా సే ఢూండ్ రహా హై. క్యూ బే, కహాన్ చుప్ గయా? లే జా సాలే కో, లే జా. అండ్ యూ? మే హైదరాబాద్ నుంచి వచ్చాను సార్, ఇదిగో ఐడి కార్డ్. టేక్ ఇట్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, యు కెన్ గో. కమ్ ఆన్, మారో సాలే కో, జబ్ తక్ సచ్ బోతా మారో. నువ్వు అర్జెంట్ గా బయలుదేరు. మరి నువ్వు మళ్ళీ పోలీసులు వచ్చారంటే ఇంటరాగేషన్ నిన్ను ఎక్కడే ఉంచేస్తారు? నాకు వేరే పని ఉంది, నువ్వు వెళ్ళు. వెళ్ళు తన, ప్లీజ్ తన, బయలుదేరుతాను ప్లీజ్. చాలా థ్యాంక్స్ అరవింద్, బాయ్. Bye.
ట్రీట్మెంట్ గా బీపీ అది చెక్ చేస్తాం డాక్టర్ డాక్టర్ గారు కంగారే లేదమ్మా బ్లడ్ కొంచెం పోయింది రెస్ట్ అవసరం టెన్షన్ పడకుండా చూసుకోండి ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సార్ తన సారీ డిస్టర్బ్ చేశాను అవును తెగ డిస్టర్బ్ చేసి నన్ను విసిగిస్తున్నా నువ్వల స్పృహతప్పి పడిపోవటం నేను చూసి ఉండకపోతే నీకేమైనా అయ్యుంటే నాకేం కాదు నువ్వు కంగారు పడకు ఓకే మీ ఇంటి నెంబర్ ఇవ్వు మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను వదదు ఏ మా అమ్మ టీవీ సీరియల్ చూస్తేనే రెండు రోజులు ఆనందం అనుకుండా ఏడుస్తుంది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా నేనే మేనేజ్ చేసుకుంటాలే ఏంటి అంత ఫీల్ అవుతున్నావు నా ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ ఏమని చెప్పాడా అయ్యో అదేం లేదు చెప్పుదానా ఇంకా నేను ఎన్ని గంటలు బతుకుతాను ఫారెన్ నుంచి పెద్ద డాక్టర్లు వచ్చినా నేను బతకనని తేల్చేశారా చావు గురించి నాకు భయం లేదు కానీ పోయే ముందు నాదో కోరిక ఏంటి ఈ డ్రెస్ లో ఓ ఫోటో దిగాలని అరవింద్ నీకు బుద్ధి ఉందా ఈ టైం లో కూడా జోక్లా మెంటల్ సరోజా వద్దు సరోజా వద్దు సరోజా వద్దు సరోజా సరోజా కంట్రోల్ చేసుకోవద్దమ్మా సరోజా వద్దు సరోజా నవ్వు 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 ఏంటి మామ నువ్వు చెప్పేది అరవింద్ కలకత్తా బయలుదేరి వచ్చాడా మరి ఇంకా రాలేదేటి సర్లే నువ్వేం కంగారు పడుకో ఆడేం చిన్నపిల్లడేటి ఆడే వస్తాడే సురే అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేయండి సాఫ్ట్వేర్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉన్నా అయితే మర్చిపోతావా మంత్లీ 100 crores టర్న్ ఓవర్ చేస్తున్నా అయితే గుర్తుపట్టవా గుర్తుపట్టలేదా చిన్నప్పుడు ఫ్రెండ్ అంటున్నాడు కోట్ల మీద వ్యాపారం అంటున్నాడు గుర్తుపట్టకపోతే సంపిసేలా ఉన్నాడు నువ్వా ఎలా ఉన్నారా నా సంగతులు లేరా నువ్వేంట్రా ఇక్కడ ఇలా ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఐ సే నీలు 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 నీలాంబరి మై సెక్రెటరీ 50 crore rupees జుజుబి ఆన్లైన్ లో ఇమిడియట్ గా పంపిస్తా ఓకే బాయ్ నీళ్ళు ఎరా మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ల్యాప్టాప్ లేనప్పుడు చార్జర్ ఏం చేసుకుంటామా అని కొనలేదురా ఈ రోజు నుంచి నేను నీ లైఫ్ నే మార్చేస్తాను నా నెంబర్ చెప్తాను రాసుకో 999999 ఇది ఫోనా హై ఫోన్ నా సారీ ఈ రోజు నుంచి ఇది యువర్ ఫోన్ ఓకే ఏ కార్ వాడుతున్నావు బిజినెస్ కదన్నా డిసిఎం లారీ వాడుతున్నానన్న అంటే ఫ్యామిలీ తోటి అన్న బయటికి పోవాలంటే డిసిఎం లో పోతావా నో 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 నా ఆ బెంజ్ కార్ తీసుకో నో నో ఎమోషన్ ఓకే భార్య పిల్లలు ఎలా ఉన్నారు నాకు ఇంకా పెళ్లి కాలేదన్న ఇంకా పెళ్లి కాలేదా యా పెళ్ళని కూడా ఇస్తావన్నా యూ నాటి గై వన్ సెకండ్ అనిలు టెల్ మీ ఆ క్యాన్సిల్ 50 crore rupees బిజినెస్ క్యాన్సిల్ నో నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు క్యాన్సిల్ అన్నా ఏంటన్నా టెన్షన్ ఏం లేదురా 100,000 రూపాయలు తగ్గిందని టార్చర్ పెడుతున్నారు 100,000 రూపాయలు తగ్గిందని 50 crores బిజినెస్ క్యాన్సిల్ చేస్తావా అదో తెలియనా ఇప్పుడు వరకు ఎన్ని సింగిల్స్ అయినాయి నీలో క్యాన్సిల్ ద ప్రాజెక్ట్ వాట్ నో నో అనిలో
నేను విడి ఫ్రెండ్ అని మార్తున్నాను ఆ 1 లక్ష నేను ఇస్తాను ఇప్పుడే ఇస్తాను ఆ 50 క్రోస్ బిజినెస్ ఓకే చేసేయ్ బై నీలు ఓ షిట్ ఆఫ్టర్ ఆల్ 1 లక్ష కదరా నేను ఇస్తానరా ఇదిగోరా హా తీసుకో రే ఈ డబ్బులు తీసుకోకపోతే నా మీద ఉంటారా ఫ్రెండ్ ఫ్రెండ్ మీ సారీ సెక్యూరిటీ ప్రాబ్లం కాల్ టాక్సీ ఒరే బెంజికార్ ఉండగా టాక్సీ ఎందుకురా ఈ సెకండ్ వరకు అది నాదిరా ఇప్పటి నుంచి నీదిరా బై దేవుడు ఉన్నాడా మళ్ళీ బాబు ఉన్నాడా ఎస్ నేనే ఒరే ప్రాపర్టీస్ అన్ని సరిగ్గా ఉన్నాయో చెక్ చేయండి మీరేనండి మీ ఇంట్లో జరిగే వివాహాది శుభకార్యాల కార్లు కావాలా అయితే సంప్రదించండి బాబురావు ప్రాపర్టీస్ బెంజ్ బిఎండబ్ల్యూ మొదలుకొని మారుతి బైక్ సైకిల్ ఆటో రిక్షా అన్ని అద్దెకు లభించు మరి ల్యాప్టాప్ పరిస్థితి ఏంటి సింగిల్ ఎపిసోడ్ టీవీ సీరియల్ సినిమా షూటింగ్లకి ఖరీదైన ల్యాప్టాప్లు బట్టలు కుర్చీలు టెలిఫోన్లు కావాలా అయితే సంప్రదించండి బాబురావు ప్రాపర్టీస్ బాబురావు ప్రాపర్టీస్ బాబురావు ప్రాపర్టీస్ ఓ వేర్ ఇస్ మై ఐఫోన్ ఐఫోనా అసలే ఫోన్ లేదు నా దగ్గర టన్ 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 అంతేనా ఇంకేం కావాలి వీలైతే నాలుగు మాటలు కుదిరితే చెప్పొచ్చు కొడతాను ఏమైంది బా పెయిన్గా ఉందా లేదులే కూర్చో నువ్వు బయలుదేరదానా అదేంటి బాలాజీని చూడాలని ఎంతో ఆశతో బయలుదేరావు కానీ ఈ గొడవలో పడి నేను ఆ విషయమే ఆలోచించలేదు నువ్వు బయలుదేరు నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి నన్ను దగ్గర చూసుకుంటారు సాయంత్రం 7 గంటలకు ఇక్కడి నుంచి ట్రైన్ ఉంది తెల్లారేసరికి నువ్వు కలకత్తా వెళ్ళిపోవచ్చు నేను టికెట్ తెప్పిస్తాను నా గురించి నువ్వేం ఆలోచించుకు మేడం ఇదిగోండి మీరు చెప్పిన టికెట్ సరిగ్గా 7 గంటల ట్రైన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజే వెళ్ళిపోవాలన్నారని తత్కాలం తీసుకున్నాను సారీ అరవింద్ నీతో చెప్పాలనుకునే లోపే హలో బాలాజీ ప్లీజ్ మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాను చెప్పాను కదా నీకు సారీ అరవింద్ నన్ను తప్పుగా అనుకోకు ప్లీజ్ 15 ఇయర్స్ తర్వాత కలుసుకోబోతున్నా అర్థం చేసుకో ఓకే నువ్వు బయలుదేరు ఇంకా 3 గంటలే టైం ఉంది నేను వెళ్ళి బిల్ సెటిల్ చేసేస్తాను అవును నీ ఫ్రెండ్స్ వస్తున్నారు కదా సరే ఏం చెప్పమంటావు బాబు ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో బ్రిడ్జి కూలిపోవడం వల్ల కలకత్తా వెళ్లే ట్రైన్ కి యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చచ్చిపోయారంట చూడు ధనలక్ష్మి ఏమా నువ్వు ఊరికి వెళ్ళదన్న సంగతి ఇతనికి చెప్పలేదా ఉన్న టెన్షన్లతోనే చస్తుంటే మధ్యలో ఇదొకటి నువ్వు రావయ్యా అరవింద్ ఏంటిదంతా నువ్వు నాకు లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వే లేవంటే నిన్ను ఒంటరిగా పంపను నేనే వచ్చి బాలాజీ దగ్గర దింపుతాను